జోగ్రంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరులో రథసప్తమి వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఇక్కడ అతి ప్రాచీన సూర్యదేవాలయం 7వ శతాబ్దంలో నిర్మితమైనట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన బాలబాణుడి లేలేత కిరణాలు స్వామివారి పాదాలను తాకడం ఇక్కడి ప్రత్యేకత. వేలాది మంది భక్తులు రథసప్తమి వేడుకల్లో పాల్గొని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో ఈరోజు రథసప్తమి వేడుకలు సూర్యభగవానికి చాలా పవిత్రంగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ స్వామివారికి మంచి పూజ నైవేద్యాలు మంచిగా కార్యక్రమాలు జరిగినాయి. బయట నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి బాదాం చాళుక్యులు పులకేశ్వరుడు మహారాజు 6వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాలు. అప్పటి నుంచి కూడా ఇవి క్రమక్రమేణా మంచిగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. పుల్లూరు గ్రామంలో ఇంతటి పవిత్రమైన సూర్యభగవాన్ ఉండడం చాలా అదృష్టం. జయశ్రీనారాయణ. మన గ్రామంలో వెలిసినటువంటి ఇక ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి చాలా పవిత్రమైనటువంటి వాడు. అయితే ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పి ఆయన అనడం జరుగుతుంది. అంటే మనకు ఆరోగ్య ప్రదాయకుడు ఈ యొక్క సూర్యభగవాను. అయితే మనం ఎప్పుడైతే సూర్యభగవాన్ని మనం పూజ చేసుకుంటామో మనకు ఆయుష్ ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యం అనేటటువంటి పెరుగుతూ ఉంటుందట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రథసప్తమి రోజు ఈ యొక్క సూర్యభగవాన్ని మనం పూజ చేసుకున్నట్లయితే మనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి తర్వాత అష్టైశ్వర్యములు కూడా కల్పించేటటువంటి వాడు ఈ యొక్క సూర్యభగవాన్ అన్నట్టు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూర్యభగవాన్ యొక్క రథసప్తమి రోజున ఇక సూర్యారాధన చేయడం చాలా ప్రాముఖ్యత. అయితే ఎక్కడెక్కడో వెళ్ళి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క మన జోగులాంబ గద్వాల జిల్లా మన పుల్లూరు గ్రామంలో సాక్షాత్ వెలిసినటువంటి శ్రీ సూర్య Thank you.